నెల్లూరు జిల్లా విడవనూరు మండలం గాదలేదన్నె గ్రామ పంచాయతీలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దినేష్ రెడ్డికి గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు స్వాగతం పలికారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి దినేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పంచాయతీలో పోరుబాట యాత్ర నిర్వహించి చంద్రబాబు అక్రమ అరెస్టుని ప్రజలకు వివరిస్తూ వైసీపీ చేస్తోన్న అరాచక పాలనను తెలియజేశారు. దినేష్ రెడ్డి మాట్లాడుతూ, విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నీతి నిజాయితీల గురించి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి మీరు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అలానే రాష్ట్ర ప్రజలతో పాటు మీ పార్టీ ప్రజలు కూడా, మీ పార్టీ నాయకులు కూడా అందరూ కూడా నవ్వుకుంటున్నారు. పక్కన చేరి ఇవాళ నీతి నిజాయితీ గురించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటే పైనున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయ భిక్ష పెట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇవ్వకపోతే ఆయనకి టికెట్ ఇచ్చి నారా చంద్రరెడ్డి గారు ఆయన తరపున ప్రచారం చేసి ఆయన గెలుపుకి ఆయనకి రాజకీయ పునాదికి ఆజ్యం పోసిన నారా చంద్రరెడ్డి గారు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఈయన అవినీతి సామ్రాజ్యము ఇవాళ నియోజకవర్గ సంపదని కొల్లగొడుతూ రోజు కూడా మాఫియాల అడ్డగా ఇవాళ నియోజకవర్గాన్ని తయారు చేసి ఒక పక్కన ఇసుక మాఫియా చేస్తున్నారు, ఇంకో పక్కన గ్రామీణ మాఫియా చేస్తున్నారు, ఇంకో పక్కన గంజాయి అమ్ముతున్నారు, ఇంకో పక్కన కల్తీ మద్యం అమ్ముతున్నారు, క్రికెట్ బెట్టింగ్లు నడుపుతున్నారు. ఇవాళ మీరు అవినీతినే ఊపిరిగా చేసుకొని ఇవాళ మీరు కోవు నియోజకవర్గంలో మీరు రాజ్యం వెళ్తూ ఇవాళ మీరు అవినీతి చేశారు. నారా చంద్రరెడ్డి గారు ఆయన ఏదైతే మీరు చెప్తున్నారు, చెంచల్ కూడా జైల్లో, అలానే ఈ రాజమండ్రి జైల్లో దోమలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. మీరే చెప్తున్నారు, మీరు ఏదో జైల్లోకి వెళ్ళి చూసి వచ్చినట్టు దోమలు ఉండవా అవన్నీ మాటలు చెప్తున్నారు. రేపు మీరు జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ దోమలు ఉంటాయా లేదా సంగతి మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళి చెప్పి అక్కడ ఉన్న వసతి గురు ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత మీరు చెప్తారు. అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, అలానే కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మళ్ళీ కూడా మీ దగ్గర నుంచి రాజమండ్రి జైల్లో, అలానే ఇతర జైల్లో ఉన్న వసతులందరూ కూడా మీ దగ్గర నుంచి తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ మీకు నేను హితవు పలుకుతున్నాను. మీరు ఏ పార్టీ అయితే మీకు భిక్ష పెట్టిందో ఆ పార్టీ అధ్యక్షుడిని మీరు ద్వేషించడము, అలానే ఆయనకి ఆయన చావును కూడా కోరుకుంటున్నారంటే ఎలాంటి పరిస్థితి? అందరికి నమస్కారం. శాంతిని ఆయుధంగా చేసుకొని స్వతంత్ర పోరాటం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఘన నివాళులు అర్పించి ఆయన స్వతంత్ర పోరాటం సందర్భంగా ఊటుకూరు ప్రాంతానికి వచ్చి ఈ మండలంలో ఆయన కూడా నడిచిన దాఖలాల్లో ఈరోజున ఈ భూమి మీద నడవడం ఎంతో పుణ్యంగా నేను కూడా భావిస్తున్నాను. అలానే మరొక ముఖ్య నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఆయనకు కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన కూడా నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రజలకి వీళ్ళు ఏదైతే మార్గం మనకు చూపించారో ఆ మార్గాల్లో మనం అందరం కూడా నడుస్తూ వాళ్ళు చూపించిన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్తూ మనం అందరం కూడా మెలగాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి, కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఆయన నారా చంద్రబాబు గారి మీద చేసిన వ్యాఖ్యల్ని కోవూరు నియోజకవర్గం నుంచి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను ఒకసారి ముందు మాట్లాడుతున్నాను. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా తెలుస్తుందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక పక్కన అవినీతి మరకలతో మీ పార్టీని స్థాపించి లక్ష కోట్లకు పైగా ప్రజాధనాన్ని లూటీ చేసి అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి శవాన్ని అక్కడ పెట్టుకొని రాజకీయాలు మొదలుపెట్టి సింపతి ఓట్స్తో ఇవాళ గెలిచి ఆ అవినీతి పునాదుల మీద పార్టీ నిర్మాణం చేస్తే మీరు ఆ రోజున తెలుగుదేశం పార్టీలో ఉండి ఇవాళ మీ పార్టీ పద్ధతుల గురించి మాట్లాడుకోండి, లేదా మీరు ఏదైనా
సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాటి గురించి మాట్లాడుకోండి. మీరు ఇతర రాజకీయ నాయకుల గురించి చావు గురించి మాట్లాడుతున్నారంటే ఇలాంటి దుస్థితి ఎలాంటి రాజకీయ పార్టీ రాకూడదు, ఇలాంటి నాయకుడు ఏ పార్టీలో కూడా ఉండకూడదు అనే ఒక చర్చ ప్రజల్లో కూడా మొదలైంది. మీ అందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉంది. ఏదైతే నారా చంద్రరెడ్డి గారు ఎటువంటి అవినీతి మరక లేకుండా బయటకు రాబోతున్నారు, కడిగిన ముత్యంలాగా బయటకు రాబోతున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఒక చిన్న చిన్న అవినీతి కూడా జరగలేదు. ఒక చదువుకొని ఉద్యోగాలు రాకుండా ఇవాళ పేద బడుగు మహిళ వర్గాల ప్రజలు ఉద్దేశంతో ఏర్పడిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 370 కోట్లలో ఏదో అక్రమాలు జరిగాయని చెప్పి, 370 కోట్ల అక్రమాలు జరిగితే ఎన్ని కోట్ల అక్రమాలు జరుగుతాయి? ఇవాళ మీరే చెప్పారు మీ నోట్లతో 100 కోట్లకు అధిపతి నారా చంద్రరెడ్డి గారు అని చెప్పన్నారు. అవును, ఆయన హెరిటేజ్ గ్రూప్ స్థాపించారు. ఇవాళ వాళ్ళ సంస్థలో 1% అమ్మితే 200 కోట్ల రూపాయలు వస్తాయి. అలాంటి వ్యక్తి 370 కోట్లలో అక్రమాలు చేస్తారా అని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాంటి ఏదైనా అక్రమాలు చేయాలనుకుంటే మీలాగా ఇసుక దందాలో లేదా మాఫియా దందాలో అవి చేసేవాళ్ళు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమం అందించాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం ప్రజల కోసం రాత్రి పగలు ఫ్యామిలీని పక్కన పెట్టి నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమైన నాయకుడిని ఇవాళ నువ్వు దూషిస్తున్నావు. మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నావు ఆలోచించి మాట్లాడమని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇదిగు పలుకుతున్నాను. అలానే ఆయనకి చెప్తున్నాను, రేపు మిమ్మల్ని ఇంటికి పంపించబోయేది ఖాయము. అలానే మీరు చేసిన అవినీతికి మీరు జైలుకి వెళ్తూ ఇది జైల్లో ఉన్న వసతి దానిని కూడా ఆ రోజునే మీరు బయటకు వచ్చి మాట్లాడడాన్ని ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి హితవు పలుకుతూ, అలానే ఈ రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే భాగంగా ఇవాళ గజల దిన్నెలో సంచరిస్తుండగా మా తండ్రి గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన అభివృద్ధి గురించి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇంకా మిగిలిపోయిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకి చేస్తామని చెప్పి ఈ రోజున వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా మిగిలిపోయిన రోడ్లు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన 4 సంవత్సరాలుగా ఈయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తుపెట్టుకోవున్నారు. గతంలో మాజీ శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పైన ఏ విధమైనటువంటి ప్రలాపాలు చేశారు, ఈ రోజున మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి గారి పైన గతంలో ఏ విధంగా మాట్లాడారు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నారు. కరెక్ట్గా ఇంకొక 4-5 నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తారుమారు కాబోతా ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతా ఉన్నారు. కోవూరు నుంచి ఒక యువక ఎన్నడం పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతా ఉన్నారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఖచ్చితంగా పశ్చాత్తాపడే రోజులు మీకు వస్తాయని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి చెప్పని హెచ్చరిస్తూ, మీ యొక్క అసందర్భ ప్రలాపనలు ప్రజలు గమనిస్తూ ఉన్నారని తెలియజేస్తూ, మా నాయకుడి పైన నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఈయన మాట్లాడుతున్నటువంటి భాష, ఈయన ప్రవర్తిస్తున్న తీరుని ఖండిస్తూ ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం 26వ రోజు ఇడవలూరు మండలం గాదలదిన్న గ్రామంలో కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే బాబుతో నేను చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు నిరసిస్తూ, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు, ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందనే అంశాలని ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి మా నాయకులు దినేష్ రెడ్డి గారు ప్రజల్లోకి అందరికీ పోతూ ఉన్నారు. గడిచిన 3 రోజులుగా కోవూరు నియోజకవర్గంలో ఉధృతంగా గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల దగ్గరికి ఈనాటి రాజకీయ పరిస్థితులని, చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టును, జరగబోయే పరిణామాల్ని ప్రజల దృష్టికి తీసుకుపోతూ ఈ రోజున 2 అక్టోబర్ మహాత్మాగాంధీ గారి జయంతి, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి, మరొకరు దళిత నాయకులు జిఎంసి బాలయోగి గారి యొక్క జయంతి కూడా ఈరోజే, వాళ్ళందరికీ ఘనమైన నివాళులు అర్పిస్తూ ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నిన్నటి రోజున
మా నాయకులను ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని అసందర్భ ప్రలాపాలను మాట్లాడారు. ఒక రాజకీయ నాయకుడు మరో రాజకీయ నాయకుడి యొక్క చావును కోరుకుంటా ఉన్నారంటే అందులో ఈ రోజున అహింసతో పోరాటం చేసినటువంటి మహాత్ముని యొక్క జయంతి. నిన్నటి రోజున ఆయన మాట్లాడారు, ఈ రోజున మహాత్ముడికి పూలమాల వేస్తున్నారు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోమని తెలియజేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.